ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు అపొస్తలైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:16 చదువుకుందాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ప్రియులారా, దేవుని బిడ్డల కొరకు ఒక గొప్ప సంఘటన ఎదురు చూస్తోంది. అది క్రీస్తు పరలోకములో నుండి దిగి వచ్చే సందర్భం. ఆయన పరలోకములో నుండి దిగి వచ్చినప్పుడు విశ్వాసులందరినీ తన వైపుకు ఆకర్షించుకుంటాడు. వారు అప్పటికే ప్రభువునందు నిద్రించి ఉండినా లేదా జీవించి ఉన్నా ఆయన చేత ఆకర్షితులై ఆయనను మధ్యాకాశంలో కలుసుకుంటారు. ఈ మధురమైన అద్భుతమైన సంఘటనను గూర్చిన నిరీక్షణ యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి యొక్క హృదయాన్ని ఉత్తేజపరచాల. విలియం ఎల్ పెట్టింగేల్ అనే భక్తుడు తాను ఒక పెద్ద స్టీల్ కర్మాగారాన్ని దర్శించిన సందర్భాన్ని గురించి చెప్పాడు. ఆ స్టీల్ కర్మాగారపు యొక్క యజమాని ఒక భక్తిగల క్రైస్తవుడు. వారిద్దరూ కలిసి లోహపు ముక్కలను వేసే ఖాళీ ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఆ యజమాని ఒక పెద్ద అయస్కాంతాన్ని కలిగి ఉన్నటువంటి ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్కు ఆదేశించాడు. యజమాని యొక్క ఆదేశాల మేరకు ఒక పెద్ద అయస్కాంతపు హస్తము లాంటిది ఆ ఖాళీ ప్రదేశం వైపుకు రాసాగింది. ఆ అయస్కాంతానికి విద్యుత్ సరఫరా ఇవ్వమని సైగ చేసి అది నేల వైపుకు వస్తుండగా విలియంతో చెప్పాడు ఆ యజమాని, అటు చూడు అని. ఎన్నో రోజులుగా నేలలో కప్పడిపోయిన ఇనుప ముక్కలు నేలను చీల్చుకొని పైకి రాసాగాయి. గాలిలో ఉన్న ఆ శక్తివంతమైన అయస్కాంతాన్ని చేరటానికి అవి పైకి వచ్చి ఆకర్షించబడ్డాయి. ఆ అయస్కాంతము తన స్వభావము గల లోహపు ముక్కలను తన వైపుకు ఆకర్షించుకుంది. ప్రియులరా, ఈ ఉదంతాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆయన స్వభావమును దేవుడు మనలో ఉంచుతాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన స్వభావము కలిగిన వారందరూ ఆ ఇనుప ముక్కలు ఎగిరి వెళ్లి అయస్కాంతాన్ని హత్తుకునినట్లు మనమందరము అప్పటికి బ్రతికి ఉన్నప్పటికీ లేక చనిపోయి సమాధుల్లో ఉన్నప్పటికీ సమాధులను చీల్చుకొని రెక్కలు ధరించి ప్రభువును హత్తుకోటానికై ఎగిరి వెళ్ళిపోతాము. అలాగూ ఎగిరి వెళ్ళి ప్రభువును హత్తుకొనిన మనము 7 మధ్యాకాశములో ప్రభువుతో విందులో పాల్గొంటాము. ఆ తదుపరి ఆయనతో కలిసి 1000 పరిపాలించటం కొరకు మరలా ఈ భూమి మీదకి వస్తాం. ఆ తరువాత అంత్య తీర్పు జరుగుతుంది. ఆ అంత్య తీర్పు తర్వాత దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈ సంభవాలన్నీ త్వరలో జరగబోతున్నాయి. అందుకే క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడి పాపాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరు రాకడ కొరకు ఎదురు చూడండి. మరణాత ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు త్వరగా రాబోతున్నందుకై నీకు స్తోత్రం. ఈ మురికి లోకంలో ఉన్న నీ సంఘాన్ని తీసుకువెళ్ళి మధ్యాకాశములో విందు చేసి 1000 పరిపాలనను ప్రారంభించే దినము కొరకు ఎదురు చూస్తున్నాం. అందుకోసం ప్రతి ఒక్కరూ తమ పాపములను విడిచిపెట్టి నీ స్వభావాన్ని పునికిపుచ్చుకొని జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.